బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం పార్టీ పదవులకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్తో ఇప్పటికే ఆయనతో తెలంగాణ బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన బండి సంజయ్ పలువురు నేతలతో ఢిల్లీకి వెళ్లారు. వారిలో దాసోజు శ్రవణ్ కూడా ఉన్నారు. ఇక శ్రవణ్ను బుచ్చగించేందుకు ఆయన నివాసానికి సీనియర్ నేతలు కోదండరెడ్డితో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక శ్రవణ్ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరుతారని ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు. ఆ రోజు మునుగోడులో జరిగేటువంటి సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను బండి సంజయ్ ఆహ్వానించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 21వ తేదీన బీజేపీలో చేరేందుకు దాదాపు కూడా ముహూర్తం ఫిక్స్ అయినటువంటి నేపథ్యం, మరోవైపు కాంగ్రెస్ కి రాజీనామా చేసినటువంటి దాసు శ్రవణ్ కూడా టీఆర్ఎస్ లోకి వెళ్తారనేటువంటి ఊహాగానాలు వచ్చినాయి, కానీ బీజేపీలో చేరేందుకు కూడా ఆయన కూడా దాదాపు దారికి కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బండి సంజయ్ ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. తన పాదయాత్రకి విరామం ఇచ్చాన ఈ రోజు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అయితే వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఆయనతో పాటు నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి దాసు శ్రవణ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఢిల్లీలో ఈ రోజు బండి సంజయ్తో పాటు దాసు శ్రవణ్ కూడా కొంచెం ఇటు నడ్డా కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బండి సంజయ్ బీజేపీ ముఖ్య నేతలతో ఆయన కలవనున్నారు. ఆ కలిసిన సందర్భంలో మునుగోడు ఎలక్షన్ కావచ్చు, బై ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాదయాత్ర, అదేవిధంగా చేరికలకు సంబంధించి కొన్ని అంశాలను అయితే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే అదే సమయంలో ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారు. అదే సభలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సభకు హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించారు. అయితే అమిత్ షాతో పాటు ఇంకెవరు వస్తారు ఏంటి అనేది, అంతేకాకుండా మునుగోడు ఎలక్షన్ సంబంధించి ఒక రూట్ మ్యాప్ ను ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇటు పార్టీ నేతలతో బండి సంజయ్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద బండి సంజయ్ టూర్ ఈ రోజు అయితే కొంత ప్రాధాన్యత సందర్శించుకుందని చెప్పాలి. ఒకవైపు ఉపరాష్ట్రపతికి ఎన్నిక, ఆ తర్వాత ఇటు పార్టీ అంశాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఎలా ముందుకెళ్తుంది, ఏంటి ఏందనే అంశాలు, పార్టీ ఇప్పటికే ఇటు జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది, ఆ తర్వాత నేపథ్యంలోనే ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రజాఘోష, బీజేపీ భరోసా ఒకవైపు కొన్ని జిల్లాల్లో నడుస్తుంది, మరోవైపు ఇటు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు చేరికల కమిటీ కూడా చేరికలను వేగవంతం చేస్తుందని చెప్పాలి. అందులో భాగంగానే సునీల్ మీరు చెప్పినట్లుగానే దాదాపుగా రాజగోపాల్ రెడ్డితో పాటుగా శ్రావణ్ బీజేపీలో చేరికలతో దాదాపు కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లేకపోతే బీజేపీలో చేరికలు విస్తృతంగా దాదాపు బీజేపీ సఫలీకృతం చేసుకుంది అనుకోవచ్చా? ఇప్పటికే చేరికలపై బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. దాదాపు అన్ని జిల్లాల నుంచి వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు సంబంధించి వాళ్ళు ఇప్పటికే ఒక జాబితాను ఉపందించుకొని వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమందితో చర్చలు కూడా కొనసాగించారు. అందులో భాగంగానే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా మంది చాలా జిల్లాల్లో కూడా కొంత విజయసేని నాయకులు కావచ్చు, కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు కూడా పార్టీలన్నిటికీ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు అయితే సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే దాసు శ్రవణ్ కూడా ఇటు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన కూడా నిన్న రిజైన్ చేసి ఈ రోజు ఆయన బీజేపీలో చేరేందుకు అయితే సిద్ధమయ్యారు. నిన్న ఆయన సమావేశంలో కూడా ఖచ్చితంగా ఏ పార్టీలోకి వెళ్లేది చెప్పనప్పటికీ ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఖాయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు బండి సంజయ్తో పాటు ఆయన కూడా ఇటు ఢిల్లీ వెళ్లారు. కొంతమంది బీజేపీ ముఖ్య నేతలను అయితే సంజయ్తో పాటు కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ నెల 21న మునుగోడులో నిర్వహించే సభలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఇటు దాసోజు శ్రవణ్, అదేవిధంగా వరంగల్ కి చెందినటువంటి ప్రదీప్ రావు, మరికొంతమంది నేతలు కూడా
అదే సభలో బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తం మీద ఈ పాదయాత్రకు సంబంధించి కూడా ఒకవైపు పాదయాత్ర కొనసాగుతున్నాయనే మరోవైపు చేరికలు కూడా పాదయాత్రలో భాగంగానే పార్టీ నేతలు డైరెక్షన్ లో కొనసాగుతున్నాయి నడుస్తున్నాయనే చెప్పాలి. మనం చూసాం బండి సంజయ్ పాదయాత్ర మొదటి రోజు కూడా కొన్ని చేరికలు చేరాయి. మళ్ళీ ద్వితీయ శ్రేణులు స్థానిక నేతలందరూ కూడా పార్టీలో చేరే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అదొక నిరంతర ప్రక్రియ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తూ వస్తున్నారు. మొత్తం మీద ఇటు పార్టీని బలోపేతం, మరోవైపు చేరికలు, ఒకవైపు ప్రజా సమస్యల పోరాటం కొనసాగిస్తూనే బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.